పుష్యమాసంలో అన్ని రోజులు పండుగ రోజులే, ముఖ్యంగా సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతిని పండుగగా జరుపుకుంటాం. అందుకే దీన్ని రవి సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి వస్తుందంటే ముందు నెల రోజుల నుంచే పండుగ హడావిడి మొదలవుతుంది. ఒక పక్క ధనుర్మాస వ్రతం, మరో పక్క రంగువల్లులతో ప్రతి ఇంట ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. సకల శోభలను తీసుకొచ్చే సంక్రాంతి పండుగ ఆరోగ్యాన్ని తెస్తుందంటారు. ముగ్గుల్లో ఆరోగ్యం, ఇంటికొచ్చిన పంటల్లో కొత్త వాసనలు, ఆత్మీయుల సమ్మేళనం, అప్పాల గుమగుమలు. సంక్రాంతి వేడుకలు ఇంతింతని చెప్పలేం. దేశవ్యాప్తంగా కూడా పలుచోట్ల సంక్రాంతి పండుగను రకరకాల సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసంలో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. మన పూర్వీకులు సూర్యుడి సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమని, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనమని అంటారు. సంక్రమణ అంటే ఒకచోట నుంచి మరో చోటకి జరిగే మార్పు అని అర్థం. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ధనుర్రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగం గలది కాబట్టి భోగి అంటారు. భోగి రోజున బాగా గుర్తుండేవి భోగి పళ్ళు, భోగి మంటలు. ఈ రోజున కొత్త బియ్యం, పెసరపప్పు కలబోసి కిచడీ తయారు చేసి భోగి పురుషునికి నైవేద్యం పెడతారు. భోగి పండుగ నాడు తెల్లవారుజామున స్నానాంతరం ప్రతి ఇంటి ముంగిట మంటలు వేస్తారు. ఈ మంటలలో ధనుర్మాసం నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను, ఎండబెడితే వచ్చే పెడుకలను దండలుగా గుచ్చుతారు. వాటిని, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తని, అక్కరకు రాని చెట్టు మొద్దుల్ని గుండంలో పడేసి భోగిమంటలు వేస్తారు. ఈ భోగిమంటలతో పాతకు స్వస్తి చెప్పి కొత్తకు స్వాగతం చెప్తారు. ఇది భోగవాంచ గలవారు చేసే అగ్నిపూజ. దీన్ని చేస్తే యజ్ఞం చేసినట్లు. శ్రియమిచ్చేత్ హుతాసనాత్ అనేది వైదిక మంత్రం. అగ్ని నుండి సిరి సంపదల్ని ఆశించాలని ఆ మంత్రానికి అర్థం. సాయంత్రం బొమ్మల కొలువు పెడతారు. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. నానపెట్టిన శనగలు, పూల రేకులు, చిన్న రేగుపళ్ళు, చిల్లర పైసలు, అక్షింతలు కలిపి చంటిపిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి తల మీద పోస్తారు. వీటితో పాటు చెరుకు ముక్కల్ని పోస్తారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకరాన్ని ఇవ్వడమే కాక భోగిపళ్లల్లో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో తెలుగు వాకిళ్లలో కళాకాంతులు నింపే ముగ్గులు ఆత్మ నివేదన రూపాలని భావిస్తారు. దీనిలో ఆరోగ్య, ఖగోళ, జ్యోతిష విజ్ఞాన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు వాకిట్లో వేయాల్సిన ముగ్గులను గురించి పురాణాలు వర్ణించాయి. ఈ ముగ్గుల సంకేతాలలో సైన్స్ దాగి ఉందని అర్చనా శాస్త్రి అనే రచయిత్రి తన పరిశోధనలో నిరూపించారు. ఈ ముగ్గులలో పాము ముగ్గులు, చుక్కల ముగ్గులని ముఖ్యంగా 2 రకాలుంటాయి. కేరళలో పాముల ముగ్గులకు ప్రాశస్త్యం ఎక్కువ. తెలుగు వాళ్ళు చుక్కల ముగ్గులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చుక్కని సంస్కృతంలో బిందువు అంటారు. బిందువు అనేది రూపం కావచ్చు, నాదం కావచ్చు, అది కూడా సృష్టికి సంకేతమే. ముగ్గు వేయడం ఒక కళాత్మక విజ్ఞానమని, దానిలో ప్రకృతి పరిశీలన, ఆత్మ నివేదన ఉన్నాయని తాత్వికులు అంటారు. మకర సంక్రాంతికి సాధారణంగా రథంపై వీడుకోలు చెప్పినట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రోజున వేస్తారు. భోగి రోజు బలిచక్రవర్తి భూలోకంలోకి వస్తాడని, సంక్రాంతి రోజు రాజ్యం ఏలి కనుమనాడు వెళ్ళిపోతాడని ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పేడు నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి గుల్లె సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ ముగ్గులోని కాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. శరీరంలోని అనేక రోగాలను నిగ్రహించే శక్తిని దీని వాసన ప్రసాదిస్తుంది. ముగ్గులలోని కళాత్మకత కళ్లకు సంబంధించిన నరాలను ప్రేరేపించి సంతోష భావాన్ని మెదడుకు అందిస్తుంది. మొత్తానికి రంగువల్లులను దిద్దడం అనేది ఒక కళయే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర సాధనం. సంక్రాంతి రోజు ఉదయం నువ్వులు, బెల్లం తింటారు. బెల్లంలాగా తీయగా మాట్లాడుతూ సహృదయంతో, పరోపకార బుద్ధితో జీవించాలని అర్థం. నువ్వుల నుండి నూనె వస్తుంది. నూనెకు స్నేహం అనే పేరుంది. స్నేహంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని నువ్వులు చెప్తున్నాయి. వైద్యశాస్త్రంలో కూడా చలిని అణచటానికి నువ్వులు, దాని నూనె ప్రయోగం గురించి చెప్పబడింది. సంక్రాంతి సమయంలో ఏ దానాలు చేస్తారో ఆ వస్తువులన్నీ సూర్యప్రసాదం వల్ల పై జన్మలో లభిస్తాయని నమ్మకం. సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ.
మనకు ఎంతో మేలు చేసే పశువులకు కృతజ్ఞతగా పశువుల కొమ్ములకు బండ్లకు రంగులు వేస్తారు, పశువులను పూజిస్తారు. మరుసటి రోజు ముక్కనుమ. సంక్రాంతి పండుగ 3 రోజులు వెళ్లిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనినే బొమ్మల నోము అని కూడా అంటారు.